నిధి అగర్వాల్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. అక్కినేని హీరోల సరసన నటించింది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలతో నిధి అగర్వాల్ ఎంట్రీ ఇచ్చింది. ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమె మీద నెగటివ్ ఇమేజ్ ఏర్పడింది. కానీ అలాంటి టైంలోనే పూరి జగన్నాథ్ ఛాన్స్ ఇచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి అగర్వాల్ ను పెట్టుకున్నాడు. మొత్తానికి పూరి పుణ్యమా అని నిధికి ఓ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ లో నిధి అందాల ప్రదర్శనకు అందరూ ఫిదా అయ్యారు. ఆ తర్వాత నిధికి ఆఫర్లు వచ్చినట్లే వచ్చాయి. కానీ ఇంతవరకు సరైన హిట్ మాత్రం కొట్టలేకపోయింది. గల్లా అశోక్ డెబ్యూ మూవీ హీరోలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. నిధికున్న క్రేజ్ తో ఆ సినిమా అంతో ఇంతో జనాల్లోకి రీచ్ అయింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక తమిళంలో రెండు సినిమాలు చేసింది. జయం రవి సింబులతో కలిసి నటించింది. కానీ అక్కడ కూడా నిధి అగర్వాల్ క్లిక్ కాలేదు. ఇక నిధి తన ఆశలన్నీ కూడా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మీదే పెట్టేసుకుంది. అసలే ఈ సినిమా ఉంటుందా లేదా షెడ్లో పడేస్తారా అన్న అనుమానాలు వస్తున్నాయి. క్రిష్ ఈ సినిమా కోసం ఇప్పటి వరకు 3 నుంచి 4 ఏళ్లు వెయిట్ చేస్తూ వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా పనులు తప్ప మిగిలిన చిత్రాలు కంప్లీట్ చేసుకుంటూ పోతున్నాడు. ఈ సినిమాను ఆపేద్దామనే ఆలోచనలో మేకర్లు ఉన్నట్లుగా కూడా రూమర్లు పుట్టుకొస్తున్నాయి. ఈ సినిమాతోనే నిధి భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ఈ సినిమా ఏమో రావటం లేదు. నిధి ఏమో సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉంటుంది. దీంతో ఆమె ఎక్కడా కనపడటం లేదు. తాజాగా ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది, కోడి ముందా గుడ్డు ముందా అనే చెక్కు ప్రశ్నకు ఓ అధ్యయనంలో సమాధానం దొరికింది. కోడి ముందని, గుడ్డు తయారవ్వాలంటే కోడి కావాలంటూ తేల్చారట. ఆ సర్వేను చూసిన నిధి అవునా అదెలా అంటూ ఓ ఎమోజీని షేర్ చేసింది.